ఫ్రెండ్స్ ఈ క్లిప్లో మీకు కనిపిస్తున్నది 2015 నాటి హీరో గ్లామర్ బండి. ఈ బండి ఇటువంటి కండిషన్లో ఉంది కదా, ఎండకెండి వానకు తడిసి మంచుకు తడిసి. సో ఈ బండి అనేది ఏ విధంగా మోడిఫై అయ్యిందో మీరే చూడండి ఈ క్లిప్లో. సో ఈ విధంగా మోడిఫికేషన్ జరగడానికి, అంటే ఒరిజినల్ మోడిఫికేషన్ అంటారు దీన్ని, ఈ మోడిఫికేషన్కి ఎంత ఖర్చు అయ్యింది, ఆ మోడిఫికేషన్కి అయినటువంటి ఖర్చు వర్తా కాదని తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి గైస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం. ఆల్రెడీ మీకు థంబ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో ఒక బండి 2015 బండి అనమాట, ఆల్మోస్ట్ ఆల్ 7 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ బండి పొజిషన్ ఏ విధంగా ఉండేది, ఏ విధంగా చేంజ్ అయ్యింది మన హరి గ్యారేజ్లు అనేది ఈ వీడియో సారాంశం. సో ఆ బండి అలా తయారవడానికి ఎంత ఖర్చు అయింది, ఏంటేంటి రిపేర్ చేయించారు, ఇదంతా కూడా ఈ వీడియోలో చూసేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే ఇప్పుడే ఒక లైక్ అయితే చేయండి గాయ్. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ బండి అయితే 2015 మోడల్ బండి అండి, బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్. ఆ రోజుల్లో ఈ గ్లామర్కి మంచి గిరాకీ అయితే ఉండేదన్నమాట. యంగ్స్టర్స్కి అయితేనేమి, మిడిల్ ఏజ్ వారికి అయితేనేమి, ఇది ఉర్రోతు లూగించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకరోజు నేను వర్క్ చేస్తున్నటువంటి ఏరియాకి అయితే ఒక ఆయన తీసుకొని వచ్చారు ఈ బండిని. వెంటనే మరుసటి రోజు నా డిస్కవర్ అమ్మేసి గ్లామర్ అయితే కొనడం జరిగింది. మరి కొన్నంత వేగం అమ్మేసాను అనుకోండి, అవన్నీ కూడా ఒకరోజు తీరుబాటుగా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఈ గ్లామర్ బండి ఎటువంటి కండిషన్లో వచ్చిందో చూడండి. దీని ట్యాంక్ తీసుకుంటే మొత్తం కలర్ అయితే ఫేడ్ అవుట్ అయిపోయింది అనమాట. సో ఎండకెండి మంచుకు తడిసి వర్షంకి తడిసి ఇదైతే ఫేడ్ అవుట్ అయిపోయింది. సో ట్యాంక్ మొత్తం కూడా పెయింటింగ్ అయితే చేయాలి, బండి మొత్తం కూడా పెయింటింగ్ అయితే చేయాలి. ఇంజిన్ కండిషన్ చూసారు కదా, ఫుల్ బోర్ అయితే చేయించుకోవాలన్నమాట. దాని తర్వాత ఎగ్జాస్ట్ చూసారు కదా, మొత్తం కూడా తుప్పు పెట్టేసిందండి. ఎగ్జాస్ట్ కూడా మార్చాల్సి ఉంది బండికి. ట్యాంక్ సైడ్ కౌల్స్ ఉంటాయి కదండి, అవి కూడా పోయినాయండి, అవి కూడా మార్చుకోవాలి. దాని తర్వాత సీట్ కవర్లు, ట్యాంక్ కవర్లు ఇవన్నీ కూడా వేయాలండి. దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ అయితే మొత్తం పోయిందండి. సో స్పీడోమీటర్ కూడా పనిచేయట్లేదు. దాని తర్వాత హెడ్లైట్ డూమ్ మొత్తం కూడా మార్చుకోవాలంటారు, మొత్తం గీతలు అయితే అయిపోయింది. దాని తర్వాత హెడ్లైట్ చూసారు కదా, మొత్తం కూడా ఫేడ్ అవుట్ అయిపోయిందండి. ఇది ఎండకెండి వానకు తడిసిపోవడం వల్ల ఈ విధంగా అయితే జరిగిపోయింది అనమాట. ఇప్పుడు హెడ్లైట్ కూడా మారుస్తారండి కొత్తది. వైరింగ్ కిట్ అయితే మరీ దారుణం అండి, తునా తునకలు అయితే అయిపోయింది. వైరింగ్ కిట్ కూడా మార్చాలి బండికి. దాని తర్వాత సెంటర్ స్టాండ్కి వెల్డింగ్లు అయితే ఉన్నట్టున్నాయండి. గేర్ కేస్ కూడా కాస్త పోయినట్టుంది. దాని తర్వాత సస్పెన్షన్ అయితే బ్యాక్ సస్పెన్షన్ ఆయిల్ సీల్ కొట్టేసింది, హార్డ్ అయిపోయింది అనమాట. దాని తర్వాత ఇండికేటర్స్ చూసారు కదా, ఏ విధంగా రాలిపోయినాయో. ఓ 15-20 రోజుల క్రితం అయితే హరి గ్యారేజ్కి ఈ బండి వచ్చింది కదా. మధ్యలో అయితే నేను ఒకసారి ఆ గ్యారేజ్కి అయితే వెళ్ళడం జరిగింది ఒక పని మీద. అప్పుడైతే ఈ బండి కండిషన్ చూశాను, బండి మొత్తం కూడా విప్పేశారండి. ఇంజిన్ వర్క్ అయితే జరుగుతుంది. దాని తర్వాత సైడ్ ప్యానల్స్ ఇవన్నీ కూడా పెయింటింగ్ అయితే పంపించారు. ఉచిత చాసెస్తో అయితే బండి ఉంది. ఈ హరిగారు అయితే చాలా బిజీగా ఉంటాడండి. కాకపోతే ఏంటంటే ఇటువంటి పనులు ఒప్పుకొని పర్ఫెక్ట్గా అయితే చేసి అప్ చెప్తూ ఉంటాడు. మీరు ఇదివరకు అయితే కొన్ని వీడియోస్లో చూసే బండి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకైతే హరి నుంచి ఫోన్ వచ్చింది, అన్య ఒకసారి వచ్చి వీడియో అయితే రికార్డ్ చేసుకో అని చెప్పేసి. సో నేనైతే వెళ్ళాను, బండి చూసైతే పిచ్చి కేకలు అనమాట. ఆ రేంజ్లో తయారైంది బండి, కొత్త బ్రాండ్ న్యూ బండి రోడ్డు మీదకి తీసుకొని వస్తే ఏ విధంగా ఉంటుందో. సో ఆ విధమైనటువంటి ఎపీరియన్స్ అయితే వచ్చిందనమాట ఈ బండికి. మా పక్కూరు లింగల్వాల్స్ కుర్రోళ్ళనండి వీళ్ళు. సో వీళ్ళిద్దరు అయితే ఎక్స్ట్రాడినరీ వర్క్ అయితే హరి దగ్గర అయితే చేయించుకున్నారండి ఈ బండికి సంబంధించి. మీరైతే ఈ బండిని మరలా ఇంత అందంగా రెడీ చేయించుకున్నందుకు కంగ్రాచులేషన్స్ మై డియర్ బ్రదర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బండి ఫ్రంట్ ఎపీరియన్స్ నుంచి తీసుకున్నట్టయితే మిర్రర్స్ అండి. మిర్రర్స్ అయితే మాత్రం ప్రీవియస్గా ఉన్నటువంటి మిర్రర్స్ కాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి గ్లామర్లు గే మిర్రర్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే యూజ్ చేయడం జరిగింది. దాని తర్వాత క్లచ్, బ్రేక్, లేవర్కి అలాగే హ్యాండ్ గ్రిప్స్కి ఎక్స్ట్రా తొడుగులు అయితే వేశారనమాట. ఇవి మరింత కంఫర్ట్ని ఇస్తున్నాయి. కంప్లీట్ హ్యాండిల్ బార్ అయితే చేంజ్ చేశారండి. దాని తర్వాత కంప్లీట్ షోరూమ్ ఒరిజినల్ డూమ్ కిట్ అయితే వేశారనమాట. కొత్త డూమ్ అయితే వేశారు. వైజర్ తాలూకు షైనింగ్ చూసారు కదా, మెరిసి పడిపోతా ఉంది. ప్రీవియస్ డూమ్ అయితే మొత్తం కూడా గీతలు అయిపోయినాయి కదా, స్టిక్కరింగ్ రకరకాలుగా అయితే ఉంది. దాని తర్వాత హెడ్లైట్ తాలూకా గ్లాస్ కూడా మార్చేశారండి, మొత్తం కొత్తది అయితే వేశారు. సో ఈ మొత్తం హెడ్లైట్ సెటప్ అంతా కూడా వస్తుంది. దాని తర్వాత దీంట్లో ఫిలిప్స్ ఎల్ఈడి అయితే యూజ్ చేయడం జరిగింది. నైట్ టైం లైటింగ్ అయితే మాత్రం అల్టిమేట్ అండి. ఈ ఒక్క ఎల్ఈడి బల్బ్ కాస్ట్ 850 రూపాయలు ఉంటుందండి. దాని తర్వాత కలర్ పార్కింగ్ బల్బ్ కూడా వేసారు చూసారు కదా. దాని తర్వాత ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ అయితే వేయించుకున్నారు. దాని తర్వాత ఫ్రంట్ మడ్గార్ ఏదైతే ఉందో అదైతే ప్రీవియస్ మడ్గార్ అండి. పెయింటింగ్ చూసారు కదా, ఎంత ప్రొఫెషనల్ గా అయితే చేశారు మడ్గార్డ్ కి. దాని తర్వాత ఇండికేటర్స్ కూడా కొత్తవి అయితే వేయడం జరిగిందండి, ఎందుకంటే ప్రీవియస్ అయితే ఇరిగిపోయినాయి అనమాట. దాని తర్వాత ఫ్రంట్ సస్పెన్షన్ ఏదైతే ఉందో అది అయితే మొత్తం ఆయిల్ సీల్ కొట్టేసినాయి అనమాట, మరలా రీకండిషన్ అయితే చేయడం జరిగింది. అండ్ దీనికి అలాయ్ వీల్స్ అయితే మార్చలేదండి, ప్రీవియస్ అలాయ్ వీల్స్ అయితే ఉంచారు. తర్వాత టైర్లు కూడా బాగానే ఉన్నాయి కండిషన్, కాబట్టి టైర్లు కూడా మార్చలేదండి. ఇక ఈ బైక్ సైడ్ ప్రొఫైల్ తీసుకున్నట్టు ఇదిగోండి, ఫ్యూయల్ ట్యాంక్ ఏదైతే ఉందో అది పాతదేనండి. దానికైతే పెయింటింగ్ చేయడం జరిగింది, స్టిక్కరింగ్ చేయడం జరిగింది. దాంతో సైడ్ ప్యానల్ ఏదైతే ఉందో కౌల్ ఉంది కదా, సో ఆ కౌల్ అయితే కొత్తది వేయడం జరిగింది అనమాట. ప్రీవియస్ అయితే ఇరిగిపోయింది, మీరు చూసారు కదా ప్రీవియస్ వీడియోలో. దాని తర్వాత ఇంజిన్ వర్క్ అయితే మొత్తం చేయించారండి, ఫుల్ బోర్ అయితే చేయించారనమాట. దాని తర్వాత దీని ఎగ్జాస్ట్ అయితే చేంజ్ చేశారు. సో మొత్తం క్రోమ్ ప్లేటింగ్ అయితే వచ్చిందనమాట ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు. సో ప్రీవియస్ గ్లామర్కి అయితే ఈ క్రోమ్ ప్లేటింగ్ అయితే లేదనమాట ఫ్రంట్. సో ఇదైతే మొత్తం క్రోమ్ ప్లేటింగ్ ఉంది. ఎగ్జాస్ట్ అయితే పాతదేనండి, కాకపోతే మీద వేసినటువంటి ప్లేట్ మాత్రం కొత్తది. బ్యాక్ సస్పెన్షన్ తీసుకుంటే దాన్ని అయితే రీకండిషన్ చేయించారండి. సో పాత సస్పెన్షన్ దానికైతే యూజ్ చేయడం జరిగింది రీకండిషన్ చేసి. దాని తర్వాత సైడ్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం విరిగిపోయినాయి కదా, కొత్త ప్యానల్స్ అయితే వేయడం జరిగిందనమాట.
దాని తర్వాత ఇంకో మెయిన్ విషయం అయితే చెప్తానండి, హీరో కంపెనీలు ఈ గ్లామర్ బైక్ కానీ స్ప్లెండర్ ప్లస్ కానీ హెచ్ఎఫ్ డీలక్స్ కానీ ఇటువంటి వెహికల్స్ రీస్టోరేషన్ కనుక చేయాలనుకుంటే చాలా సింపుల్గా దొరికేస్తాయండి. స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా సైడ్ ప్యానల్స్ కానీ ఫ్రంట్ డూమ్ కానీ మొత్తం ఎగ్జాస్ట్ కానీ ఏది కావాలన్నా సరే ఈజీగా దొరికేస్తాయి. ఇంజిన్ సైడ్ పార్ట్లు కూడా ఈజీగా దొరికేస్తాయి. కాబట్టి ఈ బండి అనేది ఇంత వేగంగా మనకైతే రెడీ అయిపోవడం జరిగింది. అయితే మీకు విషయం డౌట్ రావచ్చు, సో ఎక్కువ ఖర్చు పెడితే ఏదైనా సరే రెడీ అయిపోద్దని చెప్పేసి ఇదే బండి ఫస్ట్ ఉన్నటువంటి కండిషన్లో ఒక సెకండ్ హ్యాండ్ కన్సల్టెన్సీకి కానీ ఎవరి దగ్గరికి కానీ అమ్మడానికి వెళ్ళేటప్పుడు 2015 బండి అది ఆ కండిషన్లో ఉండేటప్పుడు 15-20 వేలకు మించి అయితే కొనరు. అదే బండికి ఒక 35-40 వేలు కనుక ఖర్చు పెట్టుకుంటే బ్రాండ్ న్యూ బైక్ లాగైతే తయారైపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి గ్లామర్ ఏదైతే ఉందో అది 105-110 వరకు కూడా రేట్ అయితే వెళ్ళిపోయింది. కాబట్టి మనకి బడ్జెట్లో అయితే తయారైపోతుంది. మరలా కొత్త బండి ఒక 8 సంవత్సరాలు అయితే వాడుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, ఈ బండికి బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో సీట్ కవరు ట్యాంక్ కవర్ అయితే వేయడం జరిగింది. ఇవి కూడా బాగానే ఉన్నాయండి చూడడానికి. దాని తర్వాత ఇగ్నిషన్ తీసుకోండి, ఇది కూడా కొత్తదేనండి. మొత్తం డూమ్ సెటప్ అంతా కూడా కొత్తదే కదా, కొత్త తాళాలు కూడా వస్తాయి మనకి. ఇదిగోండి స్పీడోమీటర్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఈ సెటప్ అంతా కూడా కొత్తదైతే వచ్చిందండి దీనికి. దాని తర్వాత దీనికి హ్యాండిల్ బార్ కొత్తదేశారు, స్విచ్ గేర్ కూడా కొత్తదేశారండి, వైరింగ్ కిట్ కూడా కొత్తదేయడం అయితే జరిగింది. దాని తర్వాత ఈ వెహికల్ కొత్తదైనా పాతదైనా ఎవరి దగ్గర ఉన్నప్పుడు కూడా ఇంజిన్ మ్యాట్ ఏదైతే వేస్తారో అది వేసేటప్పుడు చిన్న క్లాంప్ అయితే వేసుకోవాలన్నమాట. అలా క్లాంప్ వేయకపోతే ఏం జరుగుతుందో చూశారు కదా, ఇక్కడైతే వీడియో క్లిప్పు. సో ఈ క్లిప్లో కనిపించినట్టుగా సైలెన్సర్కి తగిలి కన్నం అయిపోద్ది, అది మొత్తం కూడా ఆక్వర్డ్ తయారవుద్ది. ఎప్పుడు కూడా ప్లాస్టిక్ వాసన బండి దగ్గర పోదన్నమాట. దాని తర్వాత బ్యాక్ గ్రాబ్రేల్ అయితే పాతదేనండి, దీనికైతే పెయింటింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత నెంబర్ ప్లేట్లు కూడా చూశారు కదా, మంచి మోడల్ నెంబర్ ప్లేట్లు అయితే వేశారు. ఈ నెంబర్ ప్లేట్ మీద మంచి మెసేజ్ అయితే ఇవ్వబడింది, అది ఏంటని మీరు అబ్జర్వ్ చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గైస్. బ్యాక్ టైల్ లైట్ అలాగే సైడ్ ఇండికేటర్స్ కూడా కొత్తవేనండి. గైస్ సైడ్ స్టాండ్ అయితే పాతదే ఉంచారండి, సెంటర్ స్టాండ్ మాత్రం కొత్త వేశారు. ఏది మార్చాల్సిన అవసరం ఉంది అది మాత్రం మారుస్తారండి, ఏది మార్చాల్సిన అవసరం లేదు అది మార్చరు. గేర్ కేస్ అయితే మార్చలేదండి, పాతదే ఉంచారు బాగుంది కాబట్టి. దాంతో ఫుట్ ప్యాడ్స్ అయితే మార్చారండి, టైర్లు అయితే మార్చలేదు పాతవే ఉంచారు. ఇదిగోండి బండి అయితే ఈ విధంగా ఓవరాల్గా తయారైందండి. పెయింటింగ్ అయితే ఒరిజినల్ వేశారు, మంచి పెయింట్ అయితే వేశారు. దాని తర్వాత సైడ్ ప్యానల్స్ ఇవన్నీ కూడా కొత్తవే కాబట్టి మరొక 7 సంవత్సరాలు అయితే చూసుకోక్కర్లేదు ఈ బండి. ఇది ASFS అనమాట, అడ్వాన్స్డ్ స్పైరల్ ఫ్లో ఇండక్షన్ సిస్టమ్. మంచి మైలేజ్ అయితే ఇస్తుంది ఈ బండి. సిటీలో ఎంక్వైరీ చేస్తే ట్యాంక్ మీద గ్రాఫిక్స్ కూడా ఈజీగా దొరికేస్తాయి ఈ బండివి. ఈ ఫ్రంట్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ స్పీడోమీటర్ సెటప్ ఇదంతా కూడా మార్చారు కదా, రీడింగ్ కూడా 0 చేస్తారండి. ఇది రెడీ చేసిన తర్వాత 51 కిలోమీటర్ అయితే తిరగడం జరిగింది టెస్టింగ్లో. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దామండి, ఈ బండి ఇంత అందంగా రెడీ అవ్వడానికి ఎంత ఖర్చు అయ్యిందో హరిగారి మాటల్లోనే విందాం. హరి, నైస్ మీటింగ్. థ్యాంక్ యూ సార్. నేను నిజంగా చాలా బిజీ షెడ్యూల్లో ఉండి ఇటువంటి పనులు అంటే ఇవి పత్తి పనులనే చెప్పుకోవాలా, చాలా బాగా చేశారు. సో ఏంటేంటి చేశారు ఈ బండికి? అసలు బోర్ చేసాం, నెక్స్ట్ ఆల్ రౌండ్ సర్వీసింగ్ మొత్తం టోటల్, స్పీడోమీటర్, నెక్స్ట్ లేవర్స్, నెక్స్ట్ వెనక్ జోకర్స్, మడ్ గేర్స్, అవన్నీ వేయబడి మొత్తం చేస్తావు అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇలాంటి పనులు ఎన్నో నువ్వు చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇదిగోండి గైస్, ఇదిగోండి ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఉంది కదా, ఆల్రెడీ డిస్ప్లే చేస్తాను. సో హరిగారికి అయితే సంప్రదించవచ్చు ఇటువంటి మోడిఫికేషన్ కోసం. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ బండి గురించి? చాలా బాగుంది. ఈ పాత బండి ఎలాగ వస్తుంది అని అనుకోలేదు మేము, అసలు బాగా చేశారు. కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ తెలుసు కాబట్టి బండి ఇచ్చాము, పర్వాలేదు. అతను ప్రతిది కూడా ఒరిజినల్ తెచ్చారు. అవును, మొత్తం ఒరిజినల్ పార్ట్స్. అయితే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నీకు జనరల్గా హీరో హోండా బళ్ళు ఏవైతే ఉంటాయో వాటికి స్పేర్స్ ఎక్కువగా విరివిగా దొరుకుతూ ఉంటాయి కదా, సో దొరుకుతాయి కాబట్టి చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బజాజ్ బండో లేకపోతే టీవీఎస్ బండో ఇస్తా, అది కూడా చేస్తాం. అయిపోతుంది, ఎక్కడి నుంచి స్పేర్స్ తెప్పించి చేస్తాం. ఏ కంపెనీ బండి, ఏ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ తెచ్చేదా, ఏదైనా అయిపోతుంది. గైస్ విన్నారు కదా, సో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కూడా కంప్లీట్ మోడిఫికేషన్, అంటే ఇక్కడ మోడిఫికేషన్ అని కాదు, దాని ఒరిజినాలిటీ ఏదైతే ఉందో అది పోకుండా ఒరిజినాలిటీని కాపాడుతూ అయితే వర్క్ చేయబడుతుంది. సో ఈ బండి ఈ విధంగా తయారవడానికి ఎంత ఖర్చు అయింది హరి? 44-45 మధ్యలో అయింది. ఫ్రెండ్స్, ఇదిగోండి హరి గ్యారేజ్ అనేది చలవనపేట విలేజ్ జల్మూర్ మండలం శ్రీకాకుళం జిల్లాలో అయితే ఉంటుంది. ఫోన్ నెంబర్ అయితే డిస్ప్లే చేయబడుతుంది చూసారు కదా. వీధర్ ఏ బండి అయినా సరే ఒరిజినల్ మోడిఫికేషన్ అయితే చేస్తారండి, గ్యారేజ్ కూడా ఎప్పుడు బిజీగానే ఉంటుంది. సో ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో హరి గ్యారేజ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, సంప్రదించండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.